పరబ్రహ్మ ప్రియ భగవద్బంధువులారా గీతాచారుడు భగవద్గీతలో మనకు అనుగ్రహించినటువంటి అనేక తాత్విక ఆత్మ పరమాత్మ ప్రకృతి తత్వాలనన్నింటినీ కూడా తెలుసుకుంటున్నాం సత్యం తెలిస్తే అదే ఒక ఉన్నతమైనటువంటి మార్గాన్ని సూచిస్తుంది చూపిస్తుంది ఆత్మకి సత్యం తెలియకుండా చీకటిలో అజ్ఞానంలో కనుక ఉన్నట్లయితే ఇంకా ఇంకా అధపాతాళానికి మనం వెళ్ళిపోతాం మంచేది చెడేది శాశ్వతమైనదేది అశాశ్వతమైనదేది ఫలమునిచ్చేదేది ఫలములను తీసుకునేదేది ఇలాంటి ఒక తత్వజ్ఞానము అంటాం దీన్ని అంటే ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు ఈ రెండు కూడా తెలుసుకోవడమే తత్వజ్ఞానం అలాంటి ఒక జ్ఞానాన్ని మనకి అనుగ్రహించడానికి గీతాచార్యుడు శ్రీమద్భగవద్గీత రూపంలో చాలా చక్కగా అంటే మనం అరటిపండు ఒలచి దాన్ని మన నోటిలో పెట్టినంత సులభంగా ఆత్మజ్ఞానాన్ని గీతాచార్యుడు సాక్షాత్తుగా తన నోటి వెంట తీసి మనకి చెప్తున్నాడు ఇక ఇంతకంటే పరమ ప్రామాణికమైనది మరొకటి లేదు అనేది మనకు అర్థం కావడం కోసం సాక్షాత్తుగా తానే చెప్పాడన్నమాట భగవానుడు ప్రియ భగవద్ బంధువులారా ఈ పదిహేనవ అధ్యాయంలో తొమ్మిదవ శ్లోకంలో అసలు ఈ జీవుడు ఏ ఇంద్రియాలని మీద ఆధారపడి ఈ లౌకికమైన వాటన్నిటినీ కూడా అనుభవిస్తున్నాడు ఈ జీవుడికి సుఖ దుఃఖ అనుభూతిని ఎలా కలిగింపజేస్తున్న ఇంద్రియాలు అనేటటువంటి విషయాన్ని ఈ తొమ్మిదవ శ్లోకంలో భగవానుడు చెప్తున్నాడు శ్రోత్రం రసనం గ్రాణమేవచ అధిష్టాయమనశ్చాయం విషయానుపసేవతే అయం ఈ జీవుడైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో శ్రోత్రం చెవిని చక్షు కంటిని స్పర్శనంచ చర్మాన్ని అంటే త్వగింద్రియాన్ని రసనం టె నాలుకను ఘ్రాణమేవ చ ఘ్రాణమేవ ముక్కు అంటే ఈ ఐదు ఇంద్రియాలని కూడా చెప్పారు చూడండి శ్రోత్రం చక్షు స్పర్శనం రసనం ఘ్రాణమేవ చ ఈ ఐదు ఇంద్రియాలే కర్మేంద్రియాలే కర్మేంద్రియాల జోలు వెళ్ళలేదండి కేవలం జ్ఞానేంద్రియాలే ఇవన్నీ కూడా అధిష్టాయం మనశ్చాయం విషయానుపసేవతే మనహా చాయం ఈ మనస్సు అనేటటువంటి ఇది అధిష్టాయ ఈ పైన చెప్పబడినటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా ఆశ్రయించి విషయాన్ అంటే శబ్దాది విషయాలండి ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క విషయాన్ని అధిష్ఠించి ఉంటుంది కాబట్టి ఈ శబ్దాది విషయముల ఐదింటినీ కూడా ఉపసేవతే అనుభవిస్తూ ఉన్నాడు మనస్సుని ఇంద్రియాలు ఆశ్రయించి ఉన్నాయి అని చెప్పటం వల్ల మనసు వేరు ఇంద్రియాలు వేరు ఈ రెండిటి యొక్క సుఖ దుఃఖ అనుభూతి ఎవరికి చేరుతుంది జీవుడికి చేరుతుంది ఇప్పుడు కంటిని కంటితో చూస్తామండి మనం ఏదైనా విషయాన్ని చూసి బాగా ఇష్టపడతాం ఇష్టపడి దాన్ని పొందాలి అనే కోరిక మొదలవుతుంది కదండి పొందాలి అనే కోరిక మొదలై దానికోసం ప్రయత్నం ప్రారంభమవుతుంది ఆ ప్రయత్నంలో కనుక మనం సఫలం చెందితే మహా ఆనందాన్ని అనుభవిస్తాడు జీవుడు నేను అనుకున్నాను సాధించాను చూసారా అంటాం మనం అందులో కనుక తీవ్రంగా పోరాడి మనం కనుక ఓడిపోతే విపరీతమైన బాధ కలుగుతుంది జీవుడు దుఃఖిస్తూ ఉంటాడు తను అనుకున్న వ్యక్తి తనకు దక్కలేదని తాను అనుకున్న వస్తువు తనకి దక్కలేదని తాను అనుకున్న పదవిని తాను పొందలేకపోయాడని ఇవన్నీ కూడా అంటే కోరుకునేది ఒక ఇంద్రియం సుఖదుఖ అనుభూతి మళ్ళా కళ్ళక బాధ కాదు ఏదో వినాలనుకుంటావు నువ్వు ఒక శబ్దం వినాలి నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి లేకపోతే నేను ఈ స్పోర్ట్స్లో నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి అనే మాట వినాలి అని చెవులు ఆరాటపడుతూ ఉంటాయి కానీ వినలేదు అప్పుడు దుఃఖం ఎవరికి వస్తుంది ఇక్కడ వస్తుంది దుఃఖం ఇక్కడ రాదు కదండి అంటే ఈ ఇంద్రియాల ద్వారా నువ్వేం కోరుకుంటున్నావో శబ్దాది విషయముల యొక్క ఫలితములన్నింటినీ కూడా నువ్వు ఆత్మకి తీసుకుంటున్నావు అంటే ఈ రెండు ఒకటే అన్నంతగా ఈ శబ్దాది విషయాలను ఆశ్రయించి ఉన్నటువంటి ఇంద్రియాలను అధిష్ఠించి మనస్సు పనిచేస్తుంది ఈ మనస్సు చెప్పినట్లుగా దుఃఖ సుఖ అనుభూతిని జీవుడు తనదిగా చేసుకుంటున్నాడు అంటే జీవుడు వేరు మనస్సు వేరు ఇంద్రియాలు వేరు అని ఎంత చక్కగా అర్థమవుతుంది చూడండి శ్లోకం మనకి మహానుభావులకి తేడా అదేనండి వాళ్ళు అన్ని వేరు వేరని అర్థం చేసుకుంటారు మనం అన్నీ ఒకటే అనుకొని ప్యాక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాం మహనీయులు కంటితో చూస్తారు ఇది కంటికి ఆనందం అనుకుంటారు అంతవరకే దాని మనసుకు ఆనందం వరకు వెళ్ళనివ్వరండి తెలిసిందా ఏదైనా ఆ ఆనందం కంటి వరకే ఆగిపోవాలి మనసు దాకా వెళ్ళకూడదండి వెళ్తేనే బాధ బాధండి అది దూరమైతే బాధ దగ్గర అయితే సంతోషం మనకే కావాలనే ఉక్రోషం పక్కనూడుకొద్దని అసూయ ఇవన్నీ ఎప్పుడు వస్తాయి ఈ కంటికి నచ్చిన దాన్ని లోపలికి 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 మనస్సుకి మనస్సు నుంచి బుద్ధికి బుద్ధి నుంచి ఆత్మకి ఓ చేసేసుకొని అది నాకే ఫుల్ రైట్స్ నాకే అనేటటువంటి వేదన ఎప్పుడైతే పెట్టుకుంటాడో బాధ మొదలవుతుంది ఇక వాడి బాధని భగవంతుడు కూడా తీర్చలేడు ఎందుకంటే వాడు దాని మీద బంధాన్ని అలా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి కాబట్టి ఈ ఈ జీవుడు ఈ మనోవికారాలు కానీ ఇంద్రియ వికారాలు కానీ అసలు జీవుడికి సంబంధం లేని విషయాలండి ఈస్ డిఫరెంట్ ఇట్ ఈస్ డిఫరెంట్ కానీ మనం అన్నింటినీ కలిపి ఆవేదన చెందుతున్నాం కాబట్టి అసలు జీవుడు యొక్క తత్వాన్ని చూస్తే ఉపాధి అంటే జీవుడు ఉపాధి ఏంటి ఈ శరీరం ఉపాధితో జీవుడికి సంబంధం లేదండి అసలు ఉపాధితోటి కూడినటువంటి వికారాలు కోరికలు వాటికి జీవుడికి సంబంధం లేదండి అసలు కానీ ఉన్నట్టుగా భ్రమిస్తూ ఉంటాం మనం మహనీయులైనటువంటి వారు మహానుభావులు శ్రీసుఖ మహర్షులు అలాగే ఎంతోమంది మహానుభావులు ప్రహ్లాదులు భక్తులు వీళ్ళేం వీళ్ళ యొక్క ప్రవృత్తి వీళ్ళ యొక్క ఇది ఎలా ఉంటుందంటే ఇది జీవుడు జీవుడికి ఆనందమే సహజ స్వరూపం జ్ఞానాధికరణం ఆత్మా అన్నట్టుగా జ్ఞానము ఆనందం ఈ రెండే జీవుడి యొక్క లక్షణాలు తప్ప మరొకటి జీవుడి లక్షణం కాదు సహజ లక్షణం ఆనందం అండి ఒకళ్ళు అడిగారండి అమ్మగారు మీరు ఎప్పుడు చక్కగా నవ్వుకుంటూ ఉంటారు అసలు ఇంత ఆనందంగా మీరు ఎలా ఉండగలరండి ఎప్పుడు ఇంత ఆనందంగా ఎలా ఉండగలరండి అని అడిగారు వాళ్ళకి మేము చెప్పాం సమాధానం అసలు ఎప్పుడు ఎలా నవ్వుతూ ఆనందంగా ఉంటారని మీరు ఆశ్చర్యపోతున్నారు ఎప్పటికీ ఏడుస్తూ బాధపడుతూ మీరు ఎలా ఉంటారు అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఇది సహజం అండి జీవుడు నిరంతరం ఆనందంగా ఉండటం సహజం ఇది లోకమంతా కష్టపడి దుఃఖాన్ని తెచ్చుకుంటుంది అవసరం లేదు మనకి ఏది ఉన్నదో అదే మనది ఏది భగవంతుడు మనకి ఇచ్చాడో అదే మనది చక్షువులు ఇచ్చాడు దీంతో ఏం చేయాలి ఇచ్చాడు దీంతో ఏం చేయాలి కర్ణములు ఇచ్చాడు కర్ణేంద్రియాన్ని ఇచ్చాడు దేన్ని శ్రవణేంద్రియం ఇచ్చాడు దాన్ని ఏం చేయాలి దేని పర్పస్ ఏది అని నువ్వు తెలుసుకొని దానిని దాని ప్రకారంగా నడిపిస్తూ ఉంటే జీవుడు కూడా దాని ప్రకారంగా వాడు ఉంటాడు అన్నీ భిన్నంగా వాటి యొక్క సహజమైన ప్రాకృతికమైనటువంటి స్వభావాన్ని దాటేది నువ్వు కష్టపడి చెడగొడుతున్నావు నువ్వు వాటిని ఏ విత్తే వేపగించేస్తే మామిడి వస్తుందండి రాదు మామిడి టెంకేస్తే అరటి వస్తుందా రాదు ఇంద్రియాలను ఏవి ఎక్కడ ఎలా ఉంచాలో వాటిని అక్కడక్కడ అలా ఉంచితేనే మనం సరియైన మార్గంలో ఉంటాం దాటేమా మన హద్దుల్లో మనమే మన మనల్ని మనమే కంట్రోల్ చేసుకోలేము కాబట్టి ఇది చాలా సహజమైనటువంటిది ఏడవడానికి కారణాలు కావాలి ఏడవడానికి రీజన్ కావాలి దుఃఖపట్టడానికి రీజన్ కావాలి కానీ సంతోషంగా నవ్వుకుంటూ ఉండడానికి రీజన్ ఎందుకండి ఇది సహజం కాబట్టి ప్రియ భగవద్ బంధువులారా నిరంతరం ఒక స్వేచ్ఛగా ఆహ్లాదమైన ఆనందకరమైన రసానుభూతిని ఆత్మలో అనుభవిస్తూ ఉండండి అలాంటి హృదయంలో ఇష్టంగా భగవానుడు నివాసం ఏర్పరచుకొని ఉంటాడు అట్టి స్థితి అందరికీ కలిగింపచేయాలని శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థిస్తూ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు